ఈ రీలే నిరాహార దీక్షకు మద్దతుగా కోదాడ లాయర్స్ అసోసియేషన్ గాలి శ్రీనివాస్ నాయుడు, బీసీ సంఘం నుండి జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తుల ఉపేందర్ మద్దతు పలికారు. ఈ దీక్షలో జిల్లా ఎంఆర్పీఎస్ నాయకులు ఏపూరి రాజు, అమ్మరుబైన మధు, పులి రాజారావు, విహెచ్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రావి స్నేహలత చౌదరి పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు. సమానంగా అందాలి అనే మంచి భావనతోని రాజ్యాంగంలో చేయడం జరిగింది. మరి ఇది ఒకవేళ ఈ ఫలాలు అందరికీ అందటం లేదు, మరి ఫలాలు అందనప్పుడు రాజ్యాంగ సవరణ 16 ప్రకారం దీన్ని సవరణ కూడా చేసుకోవడానికి అవకాశం ఉన్నది. కొన్ని కుల పోరాటం నిర్విరామంగా జరుగుతూనే ఉన్నది. అయితే ఈ పోరాటం సమంజసమైన రాజ్యాంగం కల్పించిన ఎస్సీ రిజర్వేషన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సహృదయంతో వెనుకబడిన షెడ్యూల్ కులాలు, ఈ షెడ్యూల్ కులాల వారికి అభివృద్ధి పరిచయం వీళ్ళకు ప్రభుత్వం కోరుతా ఉన్నాం. కాబట్టి వీళ్ళకు మద్దతు తెలియజేస్తూ మేము చెప్తాం, మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. పార్లమెంటు సమావేశాల్లోనే ఎస్సీ వర్గాల బిల్లు పెట్టాలని చెప్పేసి మరి దీక్షలు కొనసాగుతూ ఉన్నాయి. మరి ఈరోజే పీడిత వర్గాల అణగారిన కులాల ఆశాజ్యోతి గౌరవనీయులు పెద్దలు మందాక్షిణ మాదిగన్న గారు ఉదయాన్నే మరి కేంద్ర మంత్రివర్యులు ఉపరాష్ట్రపతి అయినటువంటి పెద్దల్ని గౌరవ శ్రీ వెంకయ్య నాయుడు గారిని కూడా ఉదయం ఢిల్లీలో ఆయన నివాసంలో కలవడం జరిగింది. మరి అన్నగారి పిలుపు మేరకు 7 తారీఖు వరకు ఈ దీక్షలు శేరిలింగపల్లి మండలిలో కొనసాగుతాయని చెప్పేసి ఈ సభ ముఖంగా ఈ దీక్ష ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో మాకు అనుకూలంగా ఉంది కాబట్టి మరి వర్గీకరణ విషయమై ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వాళ్ళు నిరంతర అవిశ్రమంగా అలుపెరగకుండా ఈ పోరాటంలో పాల్గొని ఈ వర్గీకరణ చేయాలని అనేక పార్టీల దగ్గరికి రాజకీయ నాయకులు కూడా చాలా వీళ్ళని వాడుకునే ఓట్ బ్యాంకు ద్వారా వాడుకునే విషయమే చూసారు. కానీ సమావేశం పెట్టాలని చెప్పేసి మా బీజేపీ గచ్చిబౌలి డివిజన్ తరఫు నుంచి వీళ్ళకి మద్దతు తెలుపుతుంది. ఎస్సీ వర్గీకరణ కోసం ఏదైతే ఎంఆర్పిఎస్ సభ్యులు ఈ చట్టబద్ధతను ప్రవేశపెట్టాలని పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని చెప్పి ఎస్సీ వర్గీకరణ ప్రవేశపెట్టాలని చెప్పి ఈరోజు కోరుతా ఉన్నారు. ఈరోజుకు 5 రోజుల శిబిరంలో వీళ్ళు సోదరుల కోసం దీక్ష చేస్తూ ఉన్నారు. కాబట్టి మేము గచ్చిబౌలి డివిజన్ నుంచి బీజేపీ నాయకులు వచ్చి ఇక్కడ వీళ్ళకు సంఘీభావం నిరసన తెలుపుతా ఉన్నాం. వీళ్ళకు ఎస్సీ వర్గీకరణలో